నెల్లూసిటీని ఫారెన్ బోర్డర్ రూపంలో తీర్చిదిద్దేందుకు కృషి చేశామని మాజీ మంత్రి టీడీపీ సిటీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ అన్నారు. దుమ్ము ధూళి లేని సిటీని చేయాలని ఎన్నో రకాల నిధులను తీసుకువచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. హైదరాబాద్ లాంటి నెక్లెస్ రోడ్ ని నెల్లూరు కూడా తీసుకువచ్చామన్నారు. ఏసీ బస్ షెల్టర్ ను తీసుకువస్తే దాన్ని ఈ ప్రభుత్వం మూసివేస్తుందన్నారు. ఆయన నగరంలోని కిసాన్ నగర్ లో ఏర్పాటు చేసిన మహాశక్తి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగి నెల్లూరు సిటీని రూరల్ అండ్ అర్బన్ మొత్తం 54 డివిజన్లని ఒక మోడల్ గా భారతదేశంలో ఒక మోడల్ గా చేయాలనే ఉద్దేశంతో అనేక రకాల ద్వారా ఫండ్స్ ను తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు చేశారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్లు ఎక్కడ గ్యాప్ లేకుండా ఎందుకు వేసామంటే మట్టి అనేది వస్తే ఆ మట్టి వల్ల రోడ్డు అంతా మట్టి డస్ట్ ఏర్పడుతుంది. డస్ట్ లేని సిటీని చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే నేను అనేక దేశాలు చూశాను, సింగపూర్, చైనా, రష్యా, అక్కడంతా అదేవిధంగా ఉంటుంది. ఆ మోడలు నెల్లూరు సిటీకి తీసుకొచ్చాను. వాళ్ళందరికీ 100% అండర్ గ్రౌండ్ సివరేజ్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ సివరేజ్ అంటే మన ఇంట్లో మన టాయిలెట్స్లో వచ్చే వాటర్ అంతా భూమిలో నుంచి బయటకు వెళ్ళిపోవటం, అలాంటి కార్యక్రమం నెల్లూరుకి తెచ్చాము. అది ఆల్మోస్ట్ పూర్తయింది. బ్యాలెన్స్ కొద్దిగా ఉంది, దాన్ని వదిలేశారు. డ్రింకింగ్ వాటర్ మీకు అందరికీ తెలుసు, పెన్నా నెల్లూరు పెన్నా బ్యారేజ్ నుంచి వాటర్ డ్రా చేసేవాళ్ళు. అది 365 రోజులు పుష్కలంగా వాటర్ ఉండే కాదు, బురద నీళ్ళు వచ్చాయి. అంతేకాకుండా నీళ్ళు షార్టేజ్ వల్ల ఇచ్చే అవర్స్ కూడా తగ్గించేవాళ్ళు. అలా కాకుండా 365 రోజులు పుష్కలంగా వాటర్ ఇవ్వాలని సంగం బ్యారేజ్ నుంచి అంటే 37 కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ వేసి వాటర్ తెచ్చాం. అది కూడా అక్కడ ఒక కొండ ఉంది, ఆ కొండపైకి సంగం బ్యారేజ్ నుంచి పంప్ చేసి అక్కడి నుంచి బై గ్రావిటీ ఇంకా మళ్ళా ఎటువంటి పంపింగ్ లేదు, ఆడ నీళ్ళు వదిలేస్తే డైరెక్ట్గా మన ఇళ్ళకి వస్తాయి కొడ ట్యాప్ తిప్పితే. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం, అది కూడా ఇన్కంప్లీట్. సార్ అన్నా క్యాంటీన్స్ నేను చెప్పలే, రోజుకు 250,000 మంది రాష్ట్రంలో తినేవాళ్ళు దాన్ని మూసేశారు. బస్ షెల్టర్స్ మన ఏరియా నెల్లూరు మీకు తెలుసు, ఇదంతా ఎక్కువ 9 నెలలు హాట్ ఏరియా. బస్ షెల్టర్స్ అన్నింటినీ ఏసీ బస్ షెల్టర్స్ తెచ్చా, అవి మూసేశారు. ఇంకా పార్కులు ఎక్విప్మెంట్ నేను చెప్పలే, మీ అందరికీ తెలుసు. ఇలా ఈరోజు నెక్లెస్ రోడ్, హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ ఎలా ఉందో అలాంటి నెక్లెస్ రోడ్ని నెల్లూరుకి ఇవ్వాలి. ఎందుకంటే చక్కటి చెరువు ఉంది, 365 రోజులు పుష్కలంగా నీళ్లు ఉండే చెరువు. దాని పక్కన నెక్లెస్ రోడ్డుని చేయాలని దానికి కూడా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని పేరు పెట్టాము. దాన్ని కూడా ఇన్కంప్లీట్గా వదిలేశారు. అదేవిధంగా మీకు తెలుసు ఈ యొక్క మొలాపేటలో చక్కటి కోనేరు నిడి ఎంతకాలం అయింది అది, అలాంటి దానికి చేశాను. అదేవిధంగా రంగనాయకస్వామి టెంపుల్ ఘాటు అది ఇన్కంప్లీట్గా ఉండిపోయింది. అదేవిధంగా ఇక్కడ మైపాడు గేటు దగ్గర ఘాటు పూర్తి చేయడం జరిగింది. ఇలా ఎవరు ఏది అడిగితే ఏది ఉన్నా ఇన్కంప్లీట్ అన్ని చేయటం. 43,000 హౌసెస్ని అర్బన్ హౌసెస్ చేశా, 43,000 హౌస్. ఆ 43,000 హౌసెస్ కానీ కంప్లీట్ చేసిస్తే నెల్లూరు 54 డివిజన్ సిటీ కాదు, నెల్లూరు రూరల్స్లో ఏదైతే 26 డివిజన్లు ఉన్నాయో అందరికీ ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండే, అవి కంప్లీట్ చేస్తుంటే అవి మధ్యలాగిపోయినాయి. ఏమైనా 2024 ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అత్యధిక మెజారిటీతో వస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. నెల్లూరు సిటీని ఒక రాష్ట్రంలో గారే కాదు దేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తానని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తారు.